ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. దానికి తగ్గట్టుగానే భారత్ అనేక రంగాల్లో ప్రపంచ దేశాలకు పోటీగా నిలుస్తుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఉన్న భారత్ ఈ రంగంలో మాత్రం వెనుకబడి ఉంది. చైనా, జపాన్, అమెరికా, రష్యా వంటి దేశాలు బుల్లెట్ రైలుతో దూసుకుపోతుంటే మనం మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాము. ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం 75వ స్వతంత్ర దినోత్సవం నాటికి మనకు కూడా రైల్వే రంగంలో అలాంటి రైళ్లు ఉండాలని భావించింది. అయితే విదేశాల నుండి ఈ రైలు కొనుగోలు చేయడానికి ఒక్కో రైలుకి దాదాపు 258 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఖర్చు బాగా ఎక్కువ అవుతుండటంతో కేంద్రం ఆలోచనలో పడింది. అలాంటి సమయంలోనే భారత్కు ఆశాదీపంలో కనిపించాడు సుధాంశు మణి. ఒక మెకానికల్ ఇంజనీర్గా రైల్వేలకు అడుగుపెట్టిన సుధాంశు మణికి ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేకపోవడం ఆలోచింపజేసింది. విదేశాల్లో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా అవే డిజైన్లు, అవే పాత బోగీలతో ఎంతకాలం ఉంటాం అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. అనుకున్నదే తడువుగా సెమీ హైస్పీడ్ రైళ్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో అలాంటి రైలు తయారు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. కానీ సుధాంశు పట్టుదల, పనితీరును అర్థం చేసుకున్న అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ 200 కోట్ల పెట్టుబడితో 2 రైళ్లు తయారీకి మాత్రం అనుమతించారు. దీంతో మేక్ ఇన్ ఇండియన్ నాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ట్రైన్ 18 ప్రాజెక్టును పటానికెచ్చడం మొదలుపెట్టారు. ట్రైన్ 18 ప్రాజెక్టుకు అనుమతి లభించిన సుధాంశు పదవి విరమణ చేయడానికి 2 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయన కోచ్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బందిని జాగృతం చేశారు. ఒక కొత్త ప్రాజెక్ట్ మీ చేతుల్లోకి వచ్చింది, దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీదే అంటూ అక్కడ సిబ్బంది, ఉద్యోగాల్లో నూతన తేజం నింపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యా వ్యయంలో 1/3 మాత్రమే వెచ్చించి ట్రైన్ 18 తయారు పూర్తి చేయాలని డిజైన్ ఇంజనీర్లకు కర్తవ్యబోధ చేశారు. దాంతో 12 కోట్లు ఖర్చు చేస్తే తయారు కాని బోగి 6 కోట్లతోనే తయారైంది. యూరప్, జపాన్ దేశాలతో సరి సమానంగా ఆ బోగీల లుక్ మారింది. అలా ఎట్టకేలకు భారత్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ పట్టాలపైకి ఎక్కింది. టెస్ట్ రన్లో 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అందచేత ఔరా అనిపించింది.